అసలు ఎన్ని ట్యాపులు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉంటే వాటికి ఎన్ని ట్యాపులు ఉన్నాయి, ఆ ట్యాపులకి నీళ్ళు వస్తున్నాయా లేదా, సో ఒకవేళ ట్యాప్ కనెక్షన్ లేకపోతే ఇంకా ఎన్నింటికి ఇవ్వాలి, ఇవన్నీ తీసుకొని గుర్తించి ప్రపోజల్ పంపిస్తే అవి శాంక్షన్ అయి వచ్చిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ గ్రామ సభ నీరు మళ్ళీ వృధా కాకుండా అక్కడే అడిగి దాన్ని సంరక్షణ సోప్ ఫిట్ చేసుకొని మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అయ్యేందుకు మనం చూసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు కూడా కాలేదు, కానీ గ్రామాలు బాగుండాలా, గ్రామాల్లో ప్రజలు బాగుపడాలని ఆలోచన చేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5 ఏళ్ళు ఇందాక రాజశేఖర్ చెప్పారు, సర్పంచ్గా నేను ఎన్నికైన తర్వాత అకౌంట్లో డబ్బులు వస్తాయి మాయమైపోతాయి తప్ప ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నామని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలకు వచ్చిన 13,000 కోట్ల రూపాయల నిధులని దారి మళ్లించి గ్రామాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న దుర్మార్గ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. వచ్చి 3 నెలలు కాలే, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 990 కోట్లు గ్రామ పంచాయతీలకి విడుదల చేశారు, అకౌంట్లో పన్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే జల్ జీవన్ మిషను 550 కోట్ల రూపాయలు, ఆ డబ్బులుంటే అవి కూడా విడుదల చేశారు. మొత్తం మీద 1540 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. గ్రామ పంచాయతీలు బలోపేతంగా ఉంటే ఆ గ్రామాలు బాగుపడతాయి. ఎవరి ఇంటి నుంచి ఎవరి ఇంటి వరకు సిసి రోడ్డు వేయాలా, ఎవరి ఇంటి దగ్గర వీధి దీపం వెలగడం లేదు, ఎవరి ఇంటికి కొళాయి కనెక్షన్ లేదు, ఎవరి ఇంటి దగ్గర నుంచి ఎవరి ఇంటి దగ్గరికి డ్రైనేజ్ లేదు అనేది గ్రామ పంచాయతీల్లోనే ఆలోచన చేసి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని వాటిని అమలు చేసే విధంగా ఒక స్వయం ప్రతిపత్తి, మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా మిన్నగా ఎదగాల అనేదే వారి సంకల్పం, వారి ఉద్దేశం. ఆ రకంగానే మిమ్మల్ని ఆదుకుంటా ఉంది ఈ ప్రభుత్వం.